వెల్కమ్ టు ద డిబేట్. తిరుమల కాలినడకన వెళ్ళాలంటేనే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? నిత్యం గోవిందనామస్మరణతో మారుమోగేటువంటి ఏదైతే ఏడుకొండల్లో ప్రాంతం కావచ్చు లేదా అలిపిరి నడక మార్గం, ఇదంతా కూడా ప్రస్తుతం ఆర్తనాదాలు ఎందుకు ఇవాళ వినిపించాయి? సో ఈ మార్గంలో ప్రయాణించేటువంటి వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వెళ్తుంటారు, కానీ మనం దాదాపుగా 2008 నుంచి చూస్తే చిరుత పుల్లకు సంబంధించినటువంటి అటాక్ చేయడం అటు భక్తులపైన కావచ్చు, వాహనాలపైన, అలానే టీటీడీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇలాంటి ఘటనలు వరుసగా కూడా జరిగాయి. ఇటు ఒక నెల రోజుల క్రితమే ఒక బాల్డు పైన కూడా ఇలాంటి ఘటనే జరిగింది, అప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో చాలా అందరూ కూడా ఆనందపడ్డారు, దేవుని దయవల్ల ప్రమాదం నుంచి కూడా బయటపడ్డామని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇవాళ నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో, రాత్రి 11 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే ఈ మార్గంలో వెళ్తున్నటువంటి నరసింహస్వామి ఆలయం ఆ ప్రాంతానికి వచ్చేసరికి బాలిక పైన చిరుత అటాక్ చేయడం, తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేసి మొత్తం కూడా రాత్రి వేళ కావడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునేందుకు కూడా వీలుగాని పరిస్థితి, చివరికి పాప ప్రాణాలు కోల్పోయింది అనేటువంటి పరిస్థితి కూడా అందరినీ కలించి వేస్తుంది. సో చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ, జరిగినప్పుడు అటు టీటీడీ కావచ్చు లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంటు లేదా ప్రభుత్వాలు స్పందించడం, తర్వాత మామూలుగా సర్వసాధారణంగా రోజువారీగా భక్తులు వెళ్ళడం జరుగుతోంది. కానీ ఈ ఘటనలు జరిగినప్పుడైనా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి, చూడాల్సినటువంటి బాధ్యత అటు పాలకులపైన అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఇదే చర్చ కూడా జరుగుతోంది, ఎందుకంటే ఇది ఏదైతే ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలించి వేసింది, ఇక్కడ జరగాల్సినటువంటి సంఘటన కాదు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అటు ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు లేకపోతే ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అసలు ఈ అటు టీటీడీ సంబంధించి లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ప్రభుత్వం కూడా ఏం చేయాలి అనే విషయం పైన ప్రస్తుతం మనం చర్చిద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎస్, అలానే టీటీడీ మాజీ ఈఓగా పనిచేసినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. మీరు కూడా అక్కడ టీటీడీ ఈఓగా పనిచేశారు, ఆ ప్రాంతం గురించి అక్కడ పరిస్థితుల గురించి కూడా మీకు సవివరంగా తెలుసు. సో ఇవాళ జరిగినటువంటి ఘటన ఏదైతే చిన్నారి పైన దాడి చేయడం, చిరుత దాడి చేసిన ఘటనలో పాప మృతి చెందింది, దీని సందర్భంగా అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఇప్పటికైనా అనేది ప్రధానంగా కూడా అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. సో టీటీడీ కొన్ని చేస్తామని చెప్తున్నారు, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము ఇక్కడ సీసీ కెమెరాలే కాదు, అవసరమైతే డ్రోన్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, కానీ నిర్మాణాత్మకంగా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇది చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. నేను కూడా తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. మనకి అనునిత్యం కూడా తిరుమల కాలినడకన 30,000 నుంచి 40,000 మంది భక్తులు సుమారుగా నడిచిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు చాలా చాలా అరుదుగా జరుగుతాయి. నాకు చాలా జ్ఞాపకం, ఇంతకు పూర్వం ఒకసారి గోశాలలో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రవచనకారులు పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజుల్లో చెప్పారు. ఇదొక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను మీ ద్వారా శ్రోతలందరికీ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులకి లేదా అధికారులకి కూడా అప్రమత్తం చేద్దామనే దృష్టితో చెప్తున్నానండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ధర్మనిష్ట కోల్పోయింది, ధర్మానికి విఘాతం కలిగింది అనే ఒక సూచన మనకి లభిస్తున్నది అని ఆ రోజు వారు చెప్పారండి. ఎప్పుడైతే ధర్మ ప్రవర్తన మనకి అక్కడ లోపించి ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి వారు చెప్పడం నాకు చాలా జ్ఞాపకం. బహుశా అలాంటిది ఏమన్నా సంఘటనలు జరుగుతున్నాయేమో క్షేత్ర పరిపాలనలో, భక్తుల పరిపాలనలో, భక్తులకి సమకూర్చే పరిస్థితుల్లో, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమైనా లోపాలు దొర్లుతున్నాయేమో అని నాకు కూడా అనుమానం కలుగుతున్నది. నేను వారందరినీ వినమ్రతతో కోరేది, దయచేసి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని తప్పులు ఏమైనా దొర్లుతుంటే అవి జరగకుండా చూసుకోవడానికి మనకి ఈరోజు ప్రకృతి దేవత
అందించిన హెచ్చరికగా భావించవలసిందిగా కూడా నేను కోరుతున్నాను. అంటే అంటే ఏంటి సార్, అంటే చాగంటి గారు అంటే చెప్పిన మాటలు కావచ్చు, ఇప్పుడు మీరు వాటిని ఉటంకిస్తూ చేస్తున్నటువంటి కామెంట్స్ని బట్టి, అంటే ఏ ఏ రకమైనటువంటి సంఘటనలు కానీ అక్కడ జరిగితే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి, ధర్మానికి ఏదైతే మనం చూస్తున్నాం అక్కడ ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి నినాదంతోనే వచ్చే భక్తులు కానీ టీటీడీ కానీ మొత్తం కూడా పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు అది మనం ప్రధానంగా జ్ఞాపకం చేసుకోవాల్సినది, ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక ప్రాంతం కాదండి, ఇది అత్యద్భుతమైన దివ్య క్షేత్రం. మనకి సాక్షాత్తు మన కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన అక్కడ కొలువు చేరి ఉన్నాడు. మరి ఆయన సమక్షంలో ఆయన కనుచూపు మేరలో ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి అనుకోండి, పరిపాలనా పరంగా అవి తప్పకుండా మనందరం కూడా గ్రహించాలి. మనకి కొన్ని తెలియకపోవచ్చు, అక్కడ పరిపాలనలో నిమగ్నమైన అధికారులకి, అక్కడ ఉన్న చైర్మన్ గారికి ప్రస్తుతం వారికి తెలుస్తుంది వారు చేస్తుంది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు ఆమోదయోగ్యం కాదో వారికి బాగా తెలుస్తుంది. కాబట్టి వారి విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను, వారు చేస్తున్న దాంట్లో ఏదో తప్పు దొర్లి ఉంటుంది, అందుకే వెంటనే ఇలాంటి సంఘటన జరిగింది అని కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదో క్షేత్ర పాలన పరిపాలన విధానం అదేదో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా లేదా కర్నూలు జిల్లా అనుకుంటే సమన్వయం ఎలా చేయాలి, అటవీ శాఖకు ఏం చేయాలి, వాళ్ళకి టార్చ్ లైట్లు ఎన్నిస్తే బాగుంటుంది, రాత్రి ఎంతమంది గుర్ఖాలను పెడితే బాగుంటుంది, లేదా వీళ్ళందరినీ ఒక సమూహంగా చేసి కొండ మీదకి ఒక గుంపుగా పంపిస్తే ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పరిపాలనా పరంగా వచ్చే ఆలోచనలు తప్పకుండా మనం చేయాలి, వాటిల్లో కూడా మనకి మార్గం దొరకచ్చు. కానీ ఒక దివ్య క్షేత్రంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో ధర్మ పరిపాలన చాలా చాలా అవసరం. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ భక్తులకి అందించవలసిన సౌకర్యంలో ఏదైనా లోపం వచ్చిందా, స్వామివారికి చేయవలసిన సేవా కార్యక్రమంలో లోపం ఏమైనా వచ్చిందా, ఇవి మనకి తెలియదు. మనందరం కూడా దూరం నుంచి స్వామివారికి దండం పెట్టుకుంటున్నాం. కాబట్టి అక్కడ పరిపాలన చేస్తున్న వారు, క్షేత్రంలో వాళ్ళందరూ కూడా నిమగ్నమైన వాళ్ళు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో పనిచేయటమే కాకుండా ధర్మ ప్రవర్తన వారి యందు కనిపించడం చాలా చాలా ప్రధానం. అక్కడ చాలా గొప్ప వైఖానస ఆగమం ప్రకారంగా కూడా మనకు ఆ క్షేత్రంలో అనేక వైభవాలు చేస్తారు, మీకు తెలుసు, మనందరం కూడా చూసాం. కాబట్టి దాన్ని ఎక్కడైనా ఆచరించడంలో లోపం ఉన్నదా, ఏదైనా ఇతర ఆలోచనలతో అక్కడున్న అధికారులు వాటిని ఏమన్నా సడలించారా, వాటిని కొనసాగించకుండా మానేశారా అన్న అనుమానాలు నాకు కలగడం ఈ సమయంలో చాలా దురదృష్టకరం. కానీ వారితో పంచుకుందాం మీ ద్వారా అనే దృష్టితో ఈ విషయాలు చెప్తున్నారండి. అంటే 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 మీ అభిప్రాయ సూచన ప్రకారం సార్, అటు టీటీడీ పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వైఖానస ఆగమ శాస్త్రాన్ని అమలు చేస్తున్నటువంటి పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా ఖచ్చితంగా వీటి విషయం పైన దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా కూడా సార్, అంటే మీకు కూడా సుదీర్ఘమైనటువంటి పనిచేశారు, అనుభవం కూడా ఉన్నటువంటి వారు కాబట్టి, సో ఏ ఏ ఏ లోపాలు జరిగి ఉండొచ్చు, దాన్ని ఏ విధంగా కూడా దాన్ని మళ్ళీ మనం అది లేకుండా అధిగమించాలి అని అంటే ఏం చేయాలంటారు? అంటే ఉదాహరణకి చెప్తున్నానండి, మరి ఈ మధ్య పరిస్థితి నాకేమిటో తెలియదు, స్వామివారికి ఇస్తున్న కైంకర్యాల్లో మార్పులు చేశారని చెప్పారండి. ఇది ఎంతవరకు యథార్థమో నాకు తెలియదు పరిపూర్ణంగా, ఎందుకంటే మనలాంటి వారితో ఈ వివరాలు ఎవరు కూడా పంచుకోరు, ఆ విషయాలన్నీ మనకి తెలియవు. కాబట్టి స్వామివారికి ఇస్తున్న కైంకర్యాల్లో ఎందుకు అలాంటి ఒక రకమైన పరిమితులు వాళ్ళు ఏర్పాటు చేశారో మనకు తెలియదు, దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అలాగే స్వామివారికి చేసే కొన్ని సేవా కార్యక్రమాలు కోవిడ్ వచ్చిన పరిస్థితుల్లో వాటిని ఆపేశారు అని మనం విన్నాం. మరి కోవిడ్ ఈరోజు ప్రపంచం అంతా కూడా దాని గురించి మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం, మరి అయినా కూడా వీటిని పునరుద్ధరణ చేయలేదా అని నాకు తెలియదు. అలాగే అక్కడ ఉన్న అర్చకులు, మరి అర్చకులకి కావలసిన సౌకర్యాలు అందిస్తున్నారా లేదా, ఎందుకంటే నిత్యం స్వామివారిని స్పృశించి
స్వామివారికి సేవ చేసేది అర్చకులు కాబట్టి ఆ అర్చకులకి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళకి ఏమన్నా కష్టాలు ఏమన్నా వస్తున్నాయా, ఇలాగా మనం అనేక కోణాల నుంచి ఆలోచన చేసి అవి ఏమన్నా తప్పులు ఏమన్నా జరుగుతుంటే వెంటనే మనం లెంపకాయలు వేసుకుని దాన్ని సరిదిద్దుకుంటే తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులకు లభిస్తుంది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన ఆ కుటుంబాన్ని ఇప్పుడు శాశ్వతంగా వారి జీవితాంతం వారికి అదొక చాలా చాలా చెడు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇది ఏదో మనం చాలా సులభంగా ఆ పిల్ల చేసిన పాపం కింద భావించి ఆ అమ్మాయి ప్రారంభ కర్మ కింద దీన్ని వర్ణించడం చాలా దురదృష్టకరం. అలా ఎప్పుడు మనం భావించకూడదండి. భక్తులు అన్నవారు ఆ క్షేత్రానికి వెళ్ళారంటే దానికి స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ క్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రంలో ప్రమాదం జరిగిందంటే దానిలోని ఉన్న అంతరార్థాన్ని గ్రహించవలసిందిగా కూడా మనకి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఆ దృష్టితో కూడా చూడాలి. అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ శాఖల మధ్యన సమన్వయాన్ని ఇంకా బాగా చూసుకోవాలి. తరచూ ఉన్నత అధికారులు రాత్రిపూట ఆ బాట యందు నడిచి భక్తులందరికీ ధైర్యాన్ని ఇచ్చి భక్తులందరినీ కూడా క్షేమంగా తిరుమల కొండ మీదకి చేరవేయటం వారి బాధ్యత, కాబట్టి వారందరూ చేయాలని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, మీరు వచ్చి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసిన దానికి. సో దీనికి సంబంధించినటువంటి డిబేట్ కూడా కంటిన్యూ చేద్దాం. మనతో పాటు టీటీడీ సంబంధించినటువంటి మాజీ పాలక మండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, అలానే కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, అలానే టీటీడీ మాజీ చైర్మన్ సుధాకర్ యాదవ్ గారు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ బ్యాక్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రతి ఒక్కర భక్తుని మనోభావాలతో ముడిపడినటువంటి అత్యంత కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువుదీరినటువంటి ఏడు కొండల్లో ఒక చిన్న సంఘటన జరిగితే కూడా ప్రతి ఒక్క భక్తుని మనసును కూడా అది తాగుతుంది. అలాంటిది అర్పిత ఆరేళ్ల పాప కొండపైకి అల్లారి ముద్దుగా తల్లిదండ్రులతో కలిసి ఎక్కుతూ కొంచెం వెళుతున్నటువంటి నేపథ్యంలో కొంత ముందు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో ఆ సమయంలో చిరుతపులి అటాక్ చేయడం, ఆ పాప చనిపోవడం అనేటువంటి దానిపో మొత్తం యావత్ భక్తులందరూ కూడా ఇవాళ చాలా చింతిస్తున్నటువంటి పరిస్థితి. సో మానవతావాదులు, భక్తులు అందరూ కూడా ఈ ఘటన పైన ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి కోరుకుంటున్నారు. సో మనం మాట్లాడాము ఇప్పుడే టీటీడీ ఈఓగా కూడా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయం కావచ్చు, లేదా అక్కడ ముఖ్యంగా ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో ఏవైనా లోపం జరిగితే ఇలాంటి పరిణామాలు కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి గతంలో చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తనతో చెప్పినట్లుగా మనకు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. సో మొత్తానికి ఈ విషయం పైన ఖచ్చితంగా అటు టీటీడీ కూడా సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు జాగ్రత్తలు, ఇంకొక వైపు ధర్మానికి విఘాతం కలిగేది, లేదా అక్కడ జరగాల్సినటువంటి వైఖానస ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏ చిన్న చర్య కూడా జరగడం అనేది మంచిది కాదు. కాబట్టి ఎస్, మనతో పాటు దీనిపైన డిస్కస్ చేసేదానికి మనతో మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు మాజీ బోర్డు సభ్యులు, అలానే నవీన్ కుమార్ రెడ్డి గారు టీటీడీ సంబంధించినటువంటి అనేక అంశాలపైన పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. సో అందరికీ కూడా నమస్కారం సార్. సుధాకర్ యాదవ్ గారు, మీరు చైర్మన్గా కూడా పనిచేసినటువంటి వారు, గతంలో కూడా మనం చూసాం, ఎందుకంటే 2008 నుంచి కూడా దాదాపు చాలా సంఘటనలు జరిగాయి ఇలాంటివి. సో ఈ ఘటన తెలిసిన తర్వాత మీకేమనిపించింది, టీటీడీ దీనిపైన ఏ రకంగా చర్యలు చేపట్టాల్సి ఉంది అంటే ఏం చెప్తారు? అందరికి నమస్కారం. ప్రకాష్ గారికి, తర్వాత వాళ్ళందరికి కూడా ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ దుర్ఘటన జరగడం చాలా బాధకరం, ఎందుకంటే చాలా దురదృష్టకరం. దీ ఇంత ముందు కూడా ఒక నెల కిందట జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? దాని జాగ్రత్త తీసుకోవాలి కదా. ఒకసారి జరిగిన తర్వాత దాని భద్రత ఏం చేస్తే దానికి అరికట్టచ్చు అని ఆలోచించి దాని మీద యాక్షన్ తీసుకోవాలా? ఆయన ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. నిన్న జరిగిందంటే ఓన్లీ ఒక రక్షిత పాపే ఒకటే కాదు, ఎందుకంటే భక్తులకి అందరికి కూడా ఎంతో బాధ కలిగిన విషయం. అదే ఇంతకుముందు సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టు తిరుపతిలో ఏమో ధర్మము అనేది ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఆలోచించాలి మనం అందరం. ఇది మేము చెప్పేది ఒకటే, ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా టీటీడీ యంత్రాంగం యాక్షన్ తీసుకోవాలి, కట్టడి చేయాలి. మేమందరము డిమాండ్ చేస్తున్నాం. ఏ రకంగా అంటే ఇప్పుడు ఒకసారి జరిగిన తర్వాత
దానికి కట్టర్ చేసేకి ఒక సీసీ కెమెరాలు ఒక 100 మీటర్ ఒక సీసీ కెమెరాలు పెట్టేసి దాన్ని మానిటర్ చేసుకుంటూ దానికి ఆ అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి నడక భక్తులు పోతా వస్తా అంటారు. ఆ భక్తులు పోయి ఇప్పుడు ఒక రోజు వచ్చింది కాదు కదా అది, ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరిగినటువంటి పరిణామం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇంతకుముందు జరగలేదంటే ఇప్పుడు జరిగిందంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఖచ్చితంగా సార్, ఎందుకంటే యుగ యుగాలుగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం, తరతరాలుగా భక్తులు వస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ డిస్కస్ చేద్దాం సార్. భానుప్రకాష్ రెడ్డి గారు కూడా బోర్డులో పనిచేసినటువంటి వారు, అక్కడ స్థానికంగా కూడా ఉంటూ అనేక అంశాలపైన అవగాహన కలిగి టీటీడీకి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఇవాళ జరిగినటువంటి సంఘటన పైన ఎలా చూస్తున్నారు? అసలు ఇలాంటి ఘటనలు జరగడం అనేది నిజంగా గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఇవి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా మనం అనుకున్నాం ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పి, ఇవాళ కూడా జరిగింది. హరణ మీకు, సుధాకర్ అన్నకి, నవీన్ గారికి నమస్కారాలు. ఆపద ముక్కులవాడు, అనాథరక్షకుడు గోవిందుడు దర్శనానికి వచ్చినటువంటి భక్తులు, నిన్న జరిగినటువంటి సంఘటన, నిన్న రాత్రి జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటనలో చిరుత దాడిలో ఓ చిన్నారి 6 సంవత్సరాల బిడ్డ చనిపోవడం చాలా బాధాకరం. దీనికి పూర్తిగా టీటీడీ అలాగే ఫారెస్ట్ అధికారులు బాధ్యత వహించాలి. ఎందుకంటే జూన్ 24 తేదీ కౌశిక్ అనే వ్యక్తిపైన నడకదారిలో చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆ బిడ్డ మృత్యుంజయుడిగా దాదాపు 3 వారాలు చికిత్స పొందిన తర్వాత ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా టీటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఆ రోజు ఏదో బోన్లో పెట్టాము, చిరుత దొరికింది, తీసుకుపోయి అడవిలో వదిలేసామని చెప్పి గాలికి వదిలేస్తే, ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన పూర్తిగా దాని వైఫల్యంగానే నేను భావిస్తున్నా. ఆ రోజు నుంచి మీరు కానీ అదనపు భద్రత కానీ కల్పించుంటే, ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమలకి ఈ అలిపిరి నడక మార్గం కూడా దాదాపు 10 నుంచి 10.5 కిలోమీటర్ ఉంటుంది. మీరు అలిపిరి నుంచి గాలిగోపురం వరకు ఎటువంటి జంతువులు దాడి చేసే అవకాశం లేదు, చిరుత కానీ ఎరుగుబండి కానీ దాడి చేసే అవకాశం లేదు. మళ్ళా మనకు నరసింహస్వామి దేవాలయం అయిన తర్వాత ఆ మోకాలు మెట్టి వరకు నడకదారు రోడ్డు దారి ఉంటుంది, అక్కడ దాడి చేసే అవకాశం ఉండదు. దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో ఈ రిస్క్ జోన్ ఉంటుంది. ఆ రిస్క్ జోన్లో మీరెందుకు అదనపు సిబ్బంది పెట్టలేకపోయారు? అదనపు సిబ్బందిగా ఉండింటే ఇలాంటి దురదృష్టక సంఘటన జరుగుండేది కాదు. నేను ఈరోజు ఉదయం 8 నుంచి 12:30 వరకు మార్చిరి దగ్గర ఉన్నా. ఆ తల్లి, ఆ బిడ్డ తల్లి నాతో చెప్పినది మీకు చేత కాకపోతే, మీరంటే నన్ను టీటీడీ సంస్థలో ఉన్నాను అనుకునింది, మీ చేత కాని తరం వల్ల మీరు నడకదారిలో భద్రత కల్పించలేని కారణంగా నా బిడ్డ చనిపోయింది. నా ఒళ్ళు ఆడుకుంటున్నటువంటి బిడ్డ, ఆడుకోవాల్సినటువంటి బిడ్డ మీ వల్ల దీని ప్రాణాలు వదిలింది, లేకపోతే మీ కారులో పోయింటే నా బిడ్డ బ్రతుకుండేది కదా అని చెప్పి ఆ తల్లి అడిగినటువంటి మాటలకి సమాధానం లేదు మా దగ్గర, సమాధానం చెప్పలేకపోయాం. చాలా బాధ. అసలు ఆ చిన్న చిన్న పిల్లలు ఆ తల్లి ఏడుస్తుంటే మేము వాళ్ళు ఓదార్చే పరిస్థితుల్లో కూడా లేము. ఇది పూర్తిగా మానవ తప్పిదం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది పూర్తిగా మానవ తప్పిదంగానే మేము భావిస్తున్నాం. ఈరోజు ఏదో అడవిలో జరిగింది, మేము అరికట్టలేము, ఈరోజు అదనపు భద్రత పెట్టాము, వారికి టార్చ్లు ఎట్టిస్తున్నాము, వారికి ఫండ్ ఇస్తున్నాం చెప్పి టీటీడీ అధికారులు చెప్తున్నాం. 5 లక్షలు 10 లక్షలు ఎక్స్క్రేజ్ చేయించి సంతాపం తెలిపితే సరిపోదు, భగవంతుడి మీద భక్తి సన్నగిలుతుంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆపదన ముక్కులు వాడు, అనాథ రక్షకుడు అని చెప్పి భగవంతుడి దగ్గరికి వచ్చే భక్తులకి భద్రత కల్పించలేని టీటీడీ ఎందుకండి? ఒక ధార్మిక సంస్థ ఇది, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒక ధార్మిక సంస్థ. ఇక్కడ చీమ చిటుకుమన్నా సరే ప్రపంచం మొత్తం నివ్వెరపోతుంది. ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగిందంటే ఇది పూర్తిగా టీటీడీ అధికారుల వైఫల్యంగా నేను భావిస్తున్నా. నేను ఉదయం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు. శబరిమలలో కూడా దట్టమైనటువంటి అడవిలో అయ్యప్ప స్వామి ఉన్నారు, అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులకి జంతువుల నుంచి దాడి జరగకుండా టపాకాయలు పేలుస్తుంటారు. నేను కూడా శబరిమలకి వెళ్తూ వస్తుంటా, టపాకాయలు పేలుస్తుంటారు, వాయిద్యాలు వాయిస్తుంటారు, ఎందుకంటే ఆ శబ్దాలకి జంతువులు రావని. వీళ్ళు ఎంతసేపు మీరు గుంపులుగా వెళ్ళండి, బిడ్డల్ని చేతిలో పట్టుకొని వెళ్ళండి అని చెప్తే చిన్నపిల్లలు ఖచ్చితంగా ఆ నడకదారిలో తల్లిదండ్రుల నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళే అవకాశం ఉంది. అంత మాత్రం దాని తల్లిదండ్రుల మీద తప్పుగా పిల్లల్ని మీరు సరిగా చూసుకోలేదని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాం. డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది కూడా ఇవాళ చాలా వైరల్ అవుతుంది, తల్లిదండ్రులపైన విచారణ జరపాలి అని చెప్పి అడగడం అనేటువంటి, దాని మీద కూడా మనం మాట్లాడదాం సార్. ఎస్ నవీన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇవాళ జరిగినటువంటి
సంఘటనకు సంబంధించి కూడా లోపం ఎక్కడ కనిపిస్తోంది? ఇలాంటి సంఘటనలు జరగడాన్ని ఒకవైపు అక్కడ శాఖల మధ్య సమన్వయం కావచ్చు, లేదా టీటీడీ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత రకమైనటువంటి పనులు కావచ్చు, లేకపోతే ఇంకోవైపు ధర్మానికి విఘాతం కలిగినప్పుడు కూడా ఇలాంటివి జరిగే ముప్పు ఉంది అనేటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఏం చెప్తారు దీనికి? తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ ధర్మకర్తల మండలి కానీ ప్రతినిత్యం చెప్పే మాట ఒకటే అండి, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తాము అని చెప్పని. మరి ఈరోజు సామాన్య భక్తులండి వాళ్ళు, అన్యం పుణ్యం ఎరగని సామాన్య భక్తులు మొక్కులు తీర్చుకునే దానికి పసిబిడ్డలతో నడిచెక్కి వెళ్తా ఉంటే, నెల ముందు జరిగిన సంఘటన, నెల తర్వాత జరిగిన సంఘటన, మీరు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు అలాంటి పునరావృతం కాకుండా అంటే సమాధానం లేదండి. జరిగినప్పుడు హడావిడి తప్ప ఆ తర్వాత యథావిధిగా వాళ్ళ శ్రీవారి సేవకు విఐపీలు వస్తున్నారా, విఐపీల సేవలు తరించడం తప్ప సామాన్య భక్తులకు ఎక్కడ న్యాయం జరగడం లేదండి. ఈ రోజు జరిగిన చిన్నారి సంఘటన ఎవరన్నా ప్రముఖుల కుటుంబంలో జరిగింటే ఈ రోజు వెంటనే అధికారులని ఒక్క క్షణం ఉండనీయకుండా సస్పెండ్ చేసి ఉంటారు. ఈ రోజు అనంతపురం ఎవరు ఒక గ్రామం నుంచి వచ్చారు, ఆ పసిబిడ్డకి ముఖం చూస్తే కడుపు మండిపోతుందండి. మన బిడ్డలకి ఆ మారి చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోతామే, మరి ఆ బిడ్డలు వన్య మృగాలు ముఖంతా చిన్న చేసేసి చంపేస్తే కనీసం ఏం చర్యలు తీసుకుంటున్నారండి? నెల ముందు జరిగింది, ఆ బిడ్డని కౌశిక్ అనే బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది, దేవుడి దయతో బయటపడ్డాడు. ఆ రోజు దాన్ని మీరు శాఖ పరంగా అధికారులని చట్టపరంగా చర్యలు తీసుకొని శిక్షించుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాయిండదండి. ఆ రోజు చూసి చూడట్టు వదిలేశారు, ఈ రోజు హడావిడి చేసి సీసీ కెమెరాలు పెడతామంటున్నారు. సీసీ కెమెరాలు పెట్టి ఏం చేస్తారండి? అడవిలో తీసుకొని వదిలేసిన తర్వాత ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఎక్కడ మృతదేహం బడిలో తీసుకొచ్చేదాన్ని పనికొస్తుందండి. మీరు చేయాల్సింది అది కాదు, దీనికి ఒక అవుట్ పోస్ట్ పెట్టండి, 30 మంది అంటే 12 కిలోమీటర్లు ఉందండి, 5 మంది సెక్యూరిటీ సిబ్బందిని 30 కిలోమీటర్లు. ఈ రోజు అధికారులు చెప్తున్నారు సెక్యూరిటీ సిబ్బందిని పెంచుతామని, ఆ ఆలోచన ముందు మీకు సార్, మీరు అన్నట్లు కౌశిక్ జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడే ఈ రకంగా ఇన్ని మీటర్లకు ఒకరిని మేము సెక్యూరిటీని పెడతాము, లేదంటే అవసరమైతే డ్రోన్ కెమెరాలు వాడతాము, సాయంత్రం 6 గంటల నుంచి కూడా 2-వీలర్స్ అలౌ చేయము, లేదా భక్తుల్ని గుంపులు గుంపులుగా పంపించి వారితో పాటు సెక్యూరిటీ సిబ్బందిని పెడతామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు ముందే చెప్పుంటే అనేది కూడా భానుప్రకాష్ రెడ్డి గారు, అంటే ఎక్కడిక్కడ అంటే శాఖల మధ్య సమన్వయ లోపంతో ఇలాంటివి జరుగుతున్నాయా, లేకపోతే ఆ నడక మార్గంలో భక్తులకి ఇలాంటి సౌకర్యాలు కానీ లేదా జాగ్రత్తలు కానీ తీసుకోవాలంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా? మీరు కూడా పాలక మండలిలో ఉన్నప్పుడు కూడా కొన్ని సమస్యలు ఎదురైంటాయి కాబట్టి అప్పట్లో మీకు అంటే ఈ దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు అక్కడ మీకు అనిపించింది కానీ, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏమైనా అభ్యంతరాలు లాంటివి ఏమైనా ఉంటున్నాయా? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకి, ఫారెస్ట్ అధికారులకి ఆధిపత్య పోరు జరుగుతుందండి, ఆధిపత్య పోరు జరుగుతుంది. మీ ఏదైనా పోరు ఉంటే ఇంట్లో పెట్టుకోండి, లేకపోతే వీధిలో కొట్టుకోండి. ఈ దేవస్థానం దగ్గరకు వచ్చిన తర్వాత మీరు దయచేసి మీ వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టండి అని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా వారిద్దరికి కాదు, ఎప్పటి నుంచో నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా అలిపిరి దగ్గర గోశాల నిర్మించాలంటే ఫారెస్ట్ అధికారులకి, టీటీడీ అధికారులకి మనస్పర్ధలు, ఎంతో కష్టపడి మళ్ళా ఒత్తిడి తీసుకొని వచ్చిన తర్వాత అనుమతులు ఇచ్చారు. అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి ఏదైనా మీ వ్యక్తిగత విషయాలంటే పక్కన పెట్టుకోండి. మీరు కౌశిక్ సంఘటన జరిగినప్పుడు, జూన్ 24 కౌశిక్ సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన నుంచి మీరు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఆ రోజు హడావిడిగా మీటింగ్ పెట్టి ఏసీ హాల్లో మీటింగ్లు పెట్టుకుంటే సరిపోదు, మీరు గ్రౌండ్లో ఏం చేశారు? నేను చెప్తున్నట్టు కదా, సెన్సిటివ్ రిస్క్ ఏరియాలో అక్కడ ఎక్కడెక్కడ నడకదారిలో ఇబ్బంది ఉందో, జంతువులు దాడి చేసే అవకాశం ఉందో అక్కడ అదనపు సిబ్బంది. ఈరోజు మీరు ఏదో చెప్తున్నారు, మేము ప్రతి 10 మీటర్లకి సిబ్బంది పెడుతున్నాము, ఎక్స్ట్రా లైట్లు వేస్తున్నాము, సౌండ్ సేఫ్ చేపిస్తామని చెప్పి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు పెట్టుంటే ఈ సంఘటన జరుగుండేది కాదు కదా. సంఘటన అంటే సంఘటన జరిగినాక హడావిడిగా పెడతామని చెప్పేది కాదు, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పెట్టుంటే సంఘటన జరుగుండేది కాదు. ఇది ఖచ్చితంగా మానవ తప్పిదం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఇది మానవ తప్పిదము. ఆ బిడ్డ తల్లిదండ్రులు అడిగే మాటలకి సమాధానం లేదు. ఉదయం మార్చిరి దగ్గర ఆ బిడ్డ తల్లిదండ్రులు తల్లి అడుగుతున్న మాటలకి సమాధానం చెప్పలేకపోతున్నాం మేము. దేవుడి దగ్గరకు వచ్చి ఒక 5 మంది పెద్దలు, చిన్నపిల్లలు 5 మంది, ఆ చిన్న పిల్లలు వాళ్ళు, వాళ్ళ తండ్రి చెప్తున్నాడు
అన్న నేను బిస్కెట్ కొనిచ్చాను, బిస్కెట్ కొనుక్కున్న తర్వాత ఆ బెలూన్స్ వస్తాయి, అది ఊదేది తీసుకుంటూ ఊదుకుంటూ ముందుకు పోతుంది నా బిడ్డ. కొద్ది దూరం పోయినాక 7:30కి ఇన్ఫార్మ్ చేశాము, అప్పటి నుంచి కనపడకండి, ఎదిగితే తెల్లారి నా బిడ్డ శవమే కనపడింది. దేవుడి దగ్గర ఇలా జరుగుతుంది మేము అనుకోలేదు, వ్యవస్థ మీద మాకు నమ్మకం సన్నగిలుతా ఉంది అంటే దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు భరోసా ఇవ్వాలి, భక్తులకి భద్రత కల్పించాలి. నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు దాదాపు ఒక వారం ముందే నడకదారిలో ఒక అంగిడి విషయంలో ఒక షాప్ విషయంలో మంత్రి చెప్పారని చెప్పి అక్కడ షాప్ పెట్టుకుంటే ఫారెస్ట్ అధికారులకి టీటీడీ అధికారులకు గొడవ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఏందండి ఇది, ఒక ధార్మిక క్షేత్రంలో జరగవలసినటువంటి పనులు ఇదేనా? వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవుడు కానీ తిరుమల క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం కానీ ఈ ప్రపంచంలోనే లేదని చెప్పి, ఈ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తామంటే, అలాంటి దివ్య క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా అధికారుల తప్పిదనంగా మేము భావిస్తున్నాం. కాబట్టి అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, అంటే విచారణ జరిపించి, అవును మీరు బాలక మండలిలో పనిచేశారు, పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసినటువంటి సుధాకర్ యాదవ్ గారు కూడా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే అప్పట్లో కూడా ఇలాంటి కొన్ని ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఏం చేయాలనే దానిపైన మీకు బోర్డు సమావేశంలో చర్చలు జరుగుతుంటాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటారు, కొంత కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి పర్మిషన్లు తీసుకోవాలి, కంచి ఏర్పాటు చేయాలి, ఇలాంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కానీ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి కూడా చెప్తున్నారు. సుధాకర్ యాదవ్ గారు ఏంటి అసలు అంటే దీనికి శాశ్వత పరిష్కారానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సంఘటనలు ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతున్నాయి, కొన్ని చోట్ల హాట్స్పాట్లుగా ఇటీవల కాలంలో గుర్తిస్తున్నారు ఎక్కువ సంఘటనలు జరిగేటువంటి ప్రాంతాలు. సో అసలు ఇవి జరగకుండా ఉండడానికి అసలు శాశ్వతంగా ఒక కంచి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కొంతమంది భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా వేదిక కూడా చాలామంది కూడా ఇట్లాంటివి రాకుండా వాళ్ళు స్వేచ్ఛగా గోవిందనామస్మరణ చేసుకుంటూ భక్తి ప్రపత్తులతో పైకెక్కాలి అని అంటే కూడా ఇలాంటి దాన్ని ఏర్పాటు చేసేదానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇప్పుడు అది కాదు, అధికారుల నిర్లక్ష్యం ఒకటి, ఆ తర్వాత పాలక మండలి ఏం చేస్తుంది? ఒకసారి జరిగిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకున్న బాధ్యత పాలక మండలికి ఉంటుంది కదా. పాలక మండలి ఉండేది ఎందుకు? పైన ఇటువంటి భక్తులను సామాన్య భక్తులకు మంచి దర్శనం కల్పించాలా, వాళ్ళ సెక్యూరిటీ కల్పించాలా అనే దానికి ఏదో పాలక మండలి ఉండేది. ఈ అధికారులు ఉన్నారు, అధికారుల దగ్గర చెప్పి చేపించే బాధ్యత ఎవరిది? పాలక మండలి వ్యవస్థది కదా. దానికి ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు ఎప్పుడు జరగలే, చిరుతప్పులు అనేది ఎప్పుడు ఇంత ఒక నెల కిందట వచ్చింది కానీ ఇంతకుముందు ఎప్పుడు జరగలే. ఇప్పుడు చిరుతప్పులు వస్తాయి, ఎలుగు బండ్లు వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. అటువంటిప్పుడు ఖచ్చితంగా ఆ 2-3 కిలోమీటర్లు టోటల్ భద్రత కల్పించాలా. ఎందుకంటే టోటల్గా కంచేయాలా, కంచేసిన తర్వాత లోపలికి ఎంట్రీ కాకుండా ఒక సిబ్బందిని కూడా, సిబ్బంది భద్రత కల్పించే 40 మీటర్లకు ఓని సిబ్బందిని బాధ్యత ఇవ్వాలి. అదే రకంగా బోన్లు వ్యవస్థ చేయాలా, అతను సీసీ కెమెరాలు పెట్టేసి అది మానిటరింగ్ చేసుకోవాలా, ఎక్కడైనా ఇటువంటి పులులు కానీ ఏమైనా ఎలుగు బండ్లు కానీ వస్తానని చెప్పి మానిటర్ చేసుకోవాలా, అవి ఎక్కడైనా కనపడితే కన్నా దాని మీద యాక్షన్ తీసుకోవాలా. ఈ పాలక మండలి కఠినంగా యాక్షన్ తీసుకొని అధికారులకు సరైన ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అది ఇవ్వలేదు కాబట్టి ఈరోజు భక్తులు ఒకరిగా రక్షిత ఒకరే కాదు, ఇప్పుడు టోటల్గా ఉన్నటువంటి లక్షలాది భక్తులు డైలీ వస్తుంది, అందరికీ భయం వచ్చేసింది. ఇప్పుడు పాలక మండలి పైన వ్యవస్థ పైన నమ్మకం లేకుండా అయిపోయింది, అధికారులపై నమ్మకం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అన్నిటికన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమేం చేసానికి ఆడ ఉన్నాయి వనరులు ఉన్నాయన్ని, అవి ఎందుకు చేయలేదు? అది చేయలేదు కాబట్టి ఈరోజు రక్షితన అబ్బాయి ఈరోజు చనిపోవడం జరిగింది. అది చేసి ఉంటే జరిగినది కాదు అసలు. ఇది భానుప్రకాష్ రెడ్డి గారు ఏంటి అంటే టీడీకి అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయి, అధికార పలుకుబడి ఉంటుంది అక్కడ పనిచేసే పాలకులకైనా అధికారులకైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేదానికి. మనం చూస్తుంటాం చాలా వ్యవహారాల్లో వారు ఏ స్థాయిలో చక్రం తిప్పగలరో కూడా మనకు తెలుసు, కానీ ఇలాంటి విషయంలో ఎందుకు చొరవ తీసుకొని చేయలేకపోతున్నారు? అసలు సుధాకర్ అని చెప్పినట్టు మీటింగ్కి వచ్చిన వాళ్ళు మీటింగ్ ఈటింగ్ తప్ప ఏం మాట్లాడే పరిస్థితి లేదు ధర్మకర్తల మండలిలో. మీటింగ్ ఈటింగ్ తప్ప నేను అడుగుతున్నా మీ ద్వారా, ఈ 3 సంవత్సరాల కాలంలో ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు చెప్పమని చెప్పండి. ఎంతసేపు నా బామర్దికి జరిగే దర్శనం కాలేదు, నా టికెట్ల కోటా పెంచండి, నాకు అవమానం జరిగిన దర్శనంలో ఇదే చర్చ తప్ప భక్తుల కోసం ఇది కట్టాలి, దేవుడి కోసం ఇది చేయాలని చెప్పి ఏదైనా చర్చ జరిపారా? ఎక్కడ జరపలేదు, ఆ సందర్భమే లేదు. అలాంటి వారిని తీసుకొని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్తల మండలి సభ్యులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. భగవంతుడి మీద భక్తి, భగవంతుడి మీద విశ్వాసం ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించుంటే ఇలాంటి సంఘటనలు జరుగుండేది కాదు, ఎక్కడ కానీ చర్చ జరిగే అవకాశం లేదు.
ఎక్కడ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చర్చ జరిగినటువంటి సందర్భాలు లేవు. ఇది చాలా బాధతో చెప్తున్నాం. ఇది పూర్తిగా అసలు రాజకీయ పునరాసంగం చేసేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు దాని మీద అవగాహన లేదు. వచ్చిన వాళ్ళకి అసలు ఏముంది, టీటీడీలో ఏం మాట్లాడాలో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. అవును, ఎందుకంటే అంత పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి వారికి ఏదన్నా సముచిత స్థానం కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశాలు కల్పించడం. సో భక్తి అందరికీ ఉంటుంది, వారి వారికి ఉన్నటువంటి భక్తి లేదా భక్తితో పాటు ఆడ సేవ చేయాలనేటువంటి దృక్పథంతో కూడా రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. నవీన్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి చర్యలు లేదా ఇప్పుడు చేస్తున్నటువంటి సూచనలు లేకపోతే కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీటీడీ కూడా చెప్తుంది, ఇవి సరిపోతాయా? సార్, తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో కానీ భక్తుల సంరక్షణ విషయంలో కానీ పూర్తిగా చేతులు ఎత్తేశారు సార్. దేవుడు తనని తాను కాపాడుకుంటూ భక్తుల్ని కాపాడుతున్నాడే తప్ప ఇక్కడున్నటువంటి అన్ని వ్యవస్థలు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయాయి. దానికి నిదర్శనమే ఈ వలస సంఘటనలు. తిరుమల ధర్మం దారి తప్పింది. ఈరోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట అక్షర సత్యం. ఆ ధర్మం ఎక్కడ దారి తప్పిందో చాగంటి కోటేశ్వరరావు లాంటి గొప్ప వ్యక్తులు వచ్చి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎక్కడ కూర్చొని మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు సార్. నేను ఉంటే మఠాలు పద్ధతి ఏబిఎన్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అపశృతులకి కారణం ఏమిటి? ఎక్కడ ధర్మం దారి తప్పింది? వచ్చి పరిశీలించండి. ఏదైనా తప్పు జరిగితే శాంతి హోమాలు చేస్తారు. మరి ఈరోజు వరుస సంఘటనలు, వరుస డాక్యుమెంట్లు, యాక్సిడెంట్లు, అదే ఈ దారులు వంద పసిబెట్టి ప్రాంతాయి. వారు పై దర్శనం చేయించడంలో చూపించే శ్రద్ధ భక్తుల సంరక్షణ చూపించడం లేదు. విజిలెన్స్ అధికారులకి, పీటీ అధికారులకి పోతుండదు. నవీన్ రెడ్డి గారు, మీ దగ్గర టెక్నికల్ గా ఇష్యూ ఉంది, వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఏదైతే ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన తర్వాత ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రియాక్ట్ అయినటువంటి దాని మీద కూడా ఇవాళ చాలా ట్రోల్ జరుగుతోంది. ఏం చెప్తారు భానుప్రకాష్ రెడ్డి గారు, అంటే ఆ ఇన్సిడెంట్ సంబంధించిన దానిపైన ఒకవైపు మొత్తం కుటుంబ సభ్యులే కాదు విషాదంలో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది, భక్తులందరూ కూడా చాలా బాధతో భావిస్తున్నటువంటి తరుణంలో విచారణ చేయాలని చెప్పి ఆయన కోరినటువంటి పరిస్థితి, ఏం చేయాలి విచారణ? అసలు జరిగిన దానికి ఎవరిది తప్పు ఉంది, ఎవరు బాధ్యులు, ఎవరు బాధ్యత తీసుకోవాలి? అరేనా, ఈరోజు ఉదయం నేను 8 నుంచి అక్కడ మార్చి దగ్గర ఉంటే ఆ తల్లి పడిన ఆవేదనకి అసలు ఏం తినే పరిస్థితుల్లో కూడా లేము, తినాలనే సహించట్లేదు, అంత బాధగా ఉంది. ఆ తల్లి బాధ చూస్తే ఆ చిన్నపిల్లలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, ఆ చిన్న చిన్న పిల్లలు అడుగుతా ఉంటే బాధని తట్టుకోలేకనుంటే స్థానిక శాసనసభ్యుడి ఉండి దాదాపు 4-5 పర్యాలు ఎమ్మెల్యే గెలిచినట్టు ఇది ప్రసన్న కుమారు అసలు ఏం నంది ఏం మాట్లాడన్నా తల్లిదండ్రులు విచారించాలన్న బుద్ధి ఉందా అని అడుగుతున్నా, బుద్ధి ఉందా అని మీ ద్వారా అడుగుతున్నా, నేను బుద్ధి ఉందా ప్రసన్న కుమార్ నీకు అని అడుగుతున్నా. ఏం తెలుసని మాట్లాడతావు? వచ్చి చూడు, ఇక్కడ వాళ్ళ తల్లి బిడ్డ కుటుంబ సభ్యులు పడుతున్న ఆవేదనని బాధను ఒకసారి చూడు, వచ్చి చూసాక మాట్లాడు. ఏం తెలియకుండా నీకేం తెలిసిన మాట్లాడతావు? నోరుంది కదా అని చెప్పి, అధికారంలో ఉన్నావు కదా అని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నావా? క్షమాపణ చెప్పు ముందుగా, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పు, ఇంటికి పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు, నేను మాట్లాడింది తప్పు, నేను తప్పు మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ పిల్లలకి క్షమాపణ చెప్పు. అప్పుడన్నా బుద్ధి వస్తుంది నీకు. ఇంత ఇంత దురదృష్టకర సంఘటన జరిగితే నీకేదో అనుమానాలు ఉన్నాయంట. నీ అనుమానాలు ఉంటే దీన్ని కూడా రాజకీయ కోణంలో ఏదో మసుపూసి మారడికాయ చేయాలనుకుంటున్నావా? మంచి పద్ధతి కాదు ఇది. రాజకీయ విలువలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ నేపథ్యం ఉండొచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ప్రభుత్వం కానీ లేదా టీటీడీ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా సరే దీనిపైన దృష్టి పెట్టాలి అనేది వంటిది ప్రధాన అజెండా కూడా కావాల్సినటువంటి పరిస్థితుంది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి సంఘటన పైన ఆయన అలా మాట్లాడారు. ఎస్, ఫైనల్గా నవీన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఏ ఎలాంటి చర్యలు తీసుకుంటే
రాబోయేటువంటి రోజుల్లో కూడా భక్తులకు, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా మనం చూస్తుంటాం దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు వందల కిలోమీటర్ల నుంచి కూడా నడిచి వచ్చి అలిపిరి మార్గం గాక మనకు మెట్లెక్కుతూ భక్తులు పైకెళ్తూ ఉంటారు. వీరందరికీ కూడా భరోసా రావాలి అని అంటే ఏం చేయాలి ఫైనల్గా? తిరుమల ఆలయంలో ధర్మం దారి తప్పింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అక్కడ ప్రక్షాళన జరగాలి, అది అధికారులలో ప్రక్షాళన జరగాలి. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో జరుగుతున్నటువంటి కైంకర్యాలలో ఎక్కడన్నా అపశృతులు జరిగాయా దాన్ని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతున్నాయి, ఘాట్ రూప్ లో ప్రమాదాలు, అదేవిధంగా ఈ వన్య మృగాలు బారిన పడి అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు జరుగుతుంది, ఎవరి లోపంతో ఇవన్నీ జరుగుతున్నాయి, ఎక్కడ లోపం ఉంది అనే దాని మీద ఈ భారతదేశంలో ఉన్నటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అన్యాయం మీద ఖచ్చితంగా నోరు మెదపకపోతే హిందూ ధర్మానికి పెద్ద అపచారం చేసిన వారు అవుతారండి. నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు అదే విధంగా తిరుమల ఆలయ భద్రత విషయంలో కూడా అండి, విమాన రాకపోకలు జరుగుతున్నాయి, ఆలయ భద్రత విషయంలో కూడా పదే పదే హెచ్చరిస్తున్నాం, అయినా కూడా మీరు నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అదే విధంగా భక్తుల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు, హిందూ దేవాలయం పట్ల మీకు వివక్ష ఉందా? ఇంత జరుగుతా అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇన్ని అగాధ్యాలు జరుగుతా అంటే కనీసం ఒక్క అధికారినైనా సస్పెండ్ చేశారండి. మీరు గతంలో సంఘటనలు జరిగినప్పుడే అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి పునరావృతం అయ్యి ఉండేది కాదండి. అంత రికమెండేషన్లతో వచ్చేస్తున్నారండి, కొండంతా రికమెండేషన్ల అధికారులు ఉన్నారు, వాళ్ళని కదిలిస్తే పై అధికారి కుర్చీ కదులుతుంది. అందువల్ల ఎవరికి ఎవరు సర్దుకుంటూ గమ్మునే కూర్చొని ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఇక్కడ జరిగే పరిణామాలన్నీ కూడా మీ మెడకి చుట్టుకుంటుంది, దయచేసి తన మన అన్న తేడా లేకుండా ఏళ్ల తరబడి ఉన్న వాళ్ళని దయచేసి సాగనంపండి, టీటీడీని ప్రక్షాళన చేయండి, తిరుమల ఆలయ పవిత్రత భక్తుల మనోభావాలు కాపాడమని ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మ్యూట్లో ఉన్నారు సార్ ప్లీజ్. ఎస్, ఎందుకంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఏం చేస్తే మంచిది, మనం అందరం కూడా భక్తులకి ఒక భరోసా ఇవ్వాలి, ఇలాంటి ఘటనలు జరగచ్చు కానీ ఇలాంటి జరగకుండా ఉండాలి, జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అటు పాలకులపైన టీటీడీ పైన ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇప్పుడు భక్తుల మనోభావం దెబ్బ, ఇప్పుడు చాలా భక్తుల మనోభావం బాగా దెబ్బతిన్నది, ఆ దానికి వాళ్ళు ధైర్యం కల్పించాలా, బాధ్యత తీసుకోవాలా, ఎవరు పాలక మండలి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఫస్ట్ ఆ 2-3 కిలోమీటర్లు ఇమీడియట్ గా కంచి ఏర్పాటు చేయాలి. ఫస్ట్ పాయింట్ కంచి ఏర్పాటు చేసి దానికి ఎక్కడ ఒక సీసీ కెమెరా మెయింటైన్ చేసి దాన్ని మానిటర్ చేసుకుంటూ అదే రకంగా బోన్లు ఎక్కడైనా వచ్చి దాని బోన్లు ఏర్పాటు చేయాలా. అదే రకంగా భక్తులకు రాత్రి పోయేదానికి ఒక టైం ఫిక్స్ చేయాలా, రాత్రి టైం పోకుండా ఒక టైం ఫిక్స్ చేసి ఆ టైం లోపల పోవాలని ఒక నిర్ణయించాలా, భద్రత కల్పించి సెక్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేయాలా. ఇది చేస్తే కనుక కొంచెం భక్తులకు ధైర్యం వస్తుంది, భక్తులు పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది చెప్పి నా డిమాండ్, నేను చేసే డిమాండ్ ఇది. రైట్ రైట్. బాణప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్ గా, సో ఇలాంటి సంఘటనల పైన ఏం చేయాలి తక్షణం? వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది, నిపుణులతో ఒక కమిటీ వేయాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఒక చిన్న ప్రాణం కూడా పోకుండా మేమున్నాము, ప్రభుత్వం ఉన్నాము, టీటీడీ ఉంది, సంస్థ ఉంది అని చెప్పి ఒక భరోసా ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. ఏదో టీటీడీనే చూసుకుంటుంది, ఫారెస్ట్ అధికారులే చూసుకుంటారు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన దీంట్లో చొరవ చూపి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో భక్తులకు భరోసా ఇచ్చి మేమున్నామని చెప్పి ఒక ధైర్యం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉందని చెప్పి మీ ద్వారా నేను వారిని కోరుకుంటున్నాను. రైట్ సార్, చాలా బాధాకరం ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పరిణామాలు జరగడం. సో అయితే ఖచ్చితంగా మనం ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు, వారికి ఒక భరోసా రావాలి. కాబట్టే దీనిపైన కూడా డిస్కషన్ పెట్టాం. ఖచ్చితంగా మీలాంటి వారు చేసినటువంటి దాకా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, లేదా చర్చలో పాల్గొన్నటువంటి బాణప్రకాష్ రెడ్డి గారు, అలానే సుధాకర్ యాదవ్ గారు, నవీన్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సో భక్తులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇలాంటి ఘటనలపైన పునరావృతం కాకుండా ఉండేందుకు శాఖల మధ్య సమన్వయం సాధిస్తూ ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా వాటిని అధిగమించి శాశ్వతంగా ఒక పరిష్కారం చూపే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లానే ఆధ్యాత్మికంగా కావచ్చు, ధర్మానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏదైనా లోటుపాట్లు జరుగుతుంటే సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది. ఇది డిబేట్.
స్టేట్ ఇంటూ ఏబిఎన్ మరో అంశంతో రేపు కలుగుతాం.